హాయ్, వెల్కమ్ టు హనీస్ ట్రెండీ క్రాఫ్ట్స్. ఇవాళ మనం ఆరి వర్క్ ఎలా నేర్చుకుందామో చూద్దాం. మనకి ఏమేమి కావాలి ఫస్ట్ ఆరి వర్క్ నేర్చుకోవడానికి మెటీరియల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్రేమ్. ఫ్రేమ్ చాలా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తే, ఏది కంఫర్టబుల్గా ఉంటే అలాంటి ఫ్రేమ్ ఒకటి తీసుకోండి. ఎక్కువ 16 ఇంచెస్ అండ్ 18 ఇంచెస్ అయితే బ్లౌజ్ మొత్తం వస్తుంది, అలాంటి ఫ్రేమ్స్ అయితే బెటర్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకుంటాం కాబట్టి ఒక చిన్న ఫ్రేమ్తో మీకు చూపిస్తున్నాను. ఫ్రేమ్ ఇలా ఉంటుంది, ఒకటి లోయర్ పార్ట్, ఒకటి అప్పర్ పార్ట్, రెండు ఉంటాయి. అండ్ మనకి ఒకటి క్లాత్ నేర్చుకోవడానికి, ఒకటి కాటన్ క్లాత్ తీసుకున్నాను. అండ్ ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్, ఇదొకటి జెరీ థ్రెడ్. మీరు నేర్చుకునేటప్పుడు ఈ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఏదైతే తీసుకున్నారో అది కొంచెం తెగుతుంది స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు, ఇది కరెక్ట్గా రాదు. సో జెరీ థ్రెడ్ కానీ లేదంటే మామూలుగా మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్గా అదైనా తీసుకోండి, మీకు తెగకుండా ఉంటుంది, నేర్చుకునే వారికి కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ సిల్క్ థ్రెడ్ ఏంటంటే ఊరికే తెగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నీడిల్స్. ఫస్ట్ నీడిల్ వచ్చేసి ఇది 14 నెంబర్ నీడిల్ అండి. 14 నెంబర్ నీడిల్ ఇలా ఉంటుంది. ఇది తులిప్ కంపెనీ, 0.5 mm 14 నెంబర్ నీడిల్ ఇలా ఒకటి తీసుకోండి. ఇదేంటంటే మీకు డబుల్ థ్రెడ్కైనా యూజ్ అవుతుంది, సింగిల్ థ్రెడ్కైనా యూజ్ అవుతుంది. ఇలాంటి నీడిల్ ఒకటి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి 24 నెంబర్ నీడిల్. ఇదేంటంటే బీడ్స్కి, జర్దోసికి చాలా యూజ్ అవుతుంది, ఇదొకటి తీసుకోండి. అండ్ ఇలా ఒకటి ఉంటుంది, ఇది జర్దోసికి బీడ్స్కి, ఇలా చూడండి సన్నగా చాలా పొడవుగా ఉంటుంది నీడిల్. ఇది బాగుంటుంది బట్ ఏంటంటే బేసిక్లో నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది ఎక్కువగా యూజ్ కాదు. ఇది చాలా సన్నగా ఉండడం వల్ల వంగిపోతూ ఉంటుంది మీరు కుట్టేటప్పుడు. సో ఫస్ట్ అయితే ఇవి రెండు తీసుకుంటే సరిపోతుంది, 24 నెంబర్ ఒకటి, 14 నెంబర్ ఒకటి. ఓకే, ఇంకొకటి దగ్గరలో ఎప్పుడొక సీజర్ ఉండాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి చూద్దాం. ఇది లోయర్ పార్ట్, ఇది అప్పర్ పార్ట్. మామూలుగా అయితే ఇలా లోయర్ పార్ట్ ఇలా కింద ఉంచేసి దీనిపైన క్లాత్ ఉంచేసి నెక్స్ట్ మనం ఇది అప్పర్ పార్ట్ అనేది ఎప్పుడు పెడుతూ ఉంటాం, కానీ దీనికి రివర్స్లో తీసుకోవాలి. మన క్లాత్ ఇది బెటర్ అనుకోండి, అప్పుడు ఇది లోయర్ పార్ట్ వచ్చేసి పైన పెట్టేసుకోవాలి, ఇది కింద పెట్టుకోవాలి. ఇలా ఈ ఫ్రేమ్కి క్లాత్ ఎందుకు ఇలా చుట్టానంటే, ఇదేంటంటే క్లాత్ పిక్లకుండా ఉంటుంది మనకి, దానికోసం ఇలా క్లాత్, లేదంటే మీరు ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు, దానివల్ల క్లాత్ మనకి పాడవకుండా ఉంటుంది. చాలా టైట్గా పెట్టుకోవాలి ఆరి ఫ్రేమ్ వచ్చేసి. లూజ్గా ఉంటే ఏంటంటే మీకు స్టిచ్ కరెక్ట్గా రాదు. సో టైట్గా, చాలా టైట్గా ఫిట్ చేసుకోండి. చాలా టైట్గా ఉండాలి క్లాత్. ఫ్రేమ్ తీసుకోగానే ఫస్ట్ ఇలా క్లాత్ కానీ లేదంటే ఒక ప్లాస్టర్ కానీ వేసేసుకోండి. పట్టు బ్లౌజెస్ అలాంటివి అయితే ఊరికే పిగిలిపోతూ ఉంటాయి. సో దానికోసం ముందుగానే మీరు ఇలా ప్లాస్టర్ కానీ క్లాత్ కానీ పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మళ్ళీ పాడైపోయాక బాధపడడం కంటే ముందే ఇలా క్లాత్ కానీ ప్లాస్టర్ కానీ వేసుకుంటే బెటర్. ఓకే, మనకి ఇలా ఫిట్ అయిపోయింది. ఓకే, చాలా టైట్గా ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఏంటంటే చైన్ స్టిచ్ ఫస్ట్ గొలుసు వేయడం ఇలా ఆరిలో. ఏంటంటే మెయిన్గా గొలుసు వచ్చిందంటే దాదాపు మనకి అన్ని కుట్లు వస్తాయి. బేస్డ్ ఏంటంటే దీంట్లో చైన్ స్టిచ్ చైన్తోనే అన్ని స్టిచెస్ డిపెండ్ అయి ఉంటాయి దానిపైనే. సో మనం ఒక ఫ్లవర్ వేసేసుకుందాం.
ఏదైనా మీకు నచ్చింది, ఏదైనా ఒక ఫ్లవర్ ఆర్ లీఫ్ ఏదో ఒకటి వేసేసుకోండి. ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదండి, ఇదే మగ్గం నీడిల్ 14 నెంబర్. ఇక్కడ చూడండి 14 నెంబర్. సో దీనికి ఇలా చిన్నగా హుక్ ఉంటుంది. ఈ హుక్తో మనం ఈ థ్రెడ్ అనేది మనం కింద నుంచి తీసుకోవాలి. ఇలా ఈ డైరెక్షన్ ఎప్పుడు మనం ఎటైతే చూస్తున్నామో అటే ఇదే డైరెక్షన్ అనేది ఉండాలి. ఇక్కడ హుక్ అనిపిస్తుంది కదండి, ఈ హుక్తో మనం థ్రెడ్ అనేది పైకి లాగాలి. సో ఇప్పుడు చూద్దాం, నేను తీసుకుంటున్నాను జరీ థ్రెడ్. మీరు కూడా జరీ థ్రెడ్ కానీ లేదంటే మామూలుగా కాటన్ మిషన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకొని థ్రెడ్ ఇలా నాట్ వేసుకోండి. ఫస్ట్ సింపుల్ అండి, ఇలా సింపుల్గా ఇలా ఒక నాట్ వేసేసుకోండి. దీన్ని ఇలా నాట్ వేసుకున్నది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి హ్యాండ్లో. ఓకేనా, ఇలా జస్ట్ దీన్ని మనం కింద పెట్టాలి. మనం పైనుంచి నీడిల్ ఇక్కడ ఇలా తీస్తున్నాం కదా, దీన్ని మనం కింద ఏదైతే ఉందో ఇలా వచ్చింది కదా నీడిల్, ఇది కింది వైపు అండి. ఇలా మనం హుక్కి థ్రెడ్ తట్టించిన తర్వాత మన వైపుకి ఇలా నీడిల్ని తిప్పేసుకొని ఇలా తట్టివ్వాలండి కింద. నెక్స్ట్ ఇలా టర్న్ చేసి మనం దీన్ని థ్రెడ్ పైకి తీసేసుకోవాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇలా ఇలా మనకి థ్రెడ్ పైకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కిందకు అనేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇలా చూడండి ఇలా ఉంది కదా, దీనికి మళ్ళీ ఇలా తట్టించి థ్రెడ్ని పైకి తీసేసుకోవాలి. ఇలా ఓకే, కింద తట్టించడం మీకు అర్థమైంది కదా, ఇలా తట్టిస్తూ పైకి మెల్లిమెల్లిగా తీసుకోవాలి. లేకుంటే ఇలా చూడండి, ఇలా మనం కింద తట్టించిన థ్రెడ్ ఇందులో నుంచి ఇలా పైకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం లాగాలి. మీరు హోల్ పెద్దగా అవుతుందని ఏం భయపడకండి, అదే కూరుకుపోతుంది. సో మీకు ఫస్ట్ బేసిక్లో ఏంటంటే కొంచెం హోల్ పెద్దగా తీసుకుంటే మీకు థ్రెడ్ పైకి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం ఇలా లోపలికి అనేసి మనం థ్రెడ్ కింద తట్టించి పైకి అనేసేయండి. మరొకసారి చూస్తారా కింద, ఇలా చూడండి ఇలా ఉంది కదా. దీని బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి తీసుకురండి, అంటే తట్టివ్వండి, అప్పుడు దీన్ని పైకి తీసేసుకోండి. ఇలా మీరు వేసుకోండి. చాలా ఈజీ అండి, నేను చేసుకుంటే 1-2 డేస్లో మీకు మొత్తం ఆరి వర్క్ వచ్చేస్తుంది. ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ అయినా మీరు ఈజీగా చేసుకుంటారు. ఇప్పుడు మనకి నాట్ ఎలా వేయాలి, నాట్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం నాట్ వేయాలనుకుంటున్నాం. ఇలా తీసిన థ్రెడ్ ఉంది కదా, మళ్ళీ ఇందులో నుంచి ఇంకొక థ్రెడ్ మళ్ళీ కింద తట్టించి, ఇప్పుడు ఫస్ట్ తీసింది ఉంది కదా అండి, ఇందులో నుంచి మళ్ళీ నెక్స్ట్ తీసింది కొంచెం బయటకి తీసుకురావాలి. మళ్ళీ ఈ సెకండ్ తీసుకొచ్చింది ఉంది కదా అండి, దీంట్లో నుంచి ఫస్ట్ దాన్ని ఇలా నీడిల్తో పట్టుకొని ఈ సెకండ్ తీసిన దాన్ని మనం కింద థ్రెడ్తో కిందకి లాగాలి. ఇంతే, నాట్ సింపుల్గా నాట్ అయిపోయింది. మనకి ఇంకా ఇది పోదు, మనం కట్ చేసి వేసుకొని ఈ నాట్ని
కింద నుంచి ఇలా నీడిల్ పైకి పెట్టేసి ఇలా పెట్టేసి ఇది తట్టేసి కిందికి అనేస్తే మనకి నీట్గా ఉంటుంది. స్టార్టింగ్లో ఇలా మనకి నాట్స్ పెద్దగా వస్తే అలవాటు అయిపోతుంటే అవి మనం చిన్నగా వేసుకుంటే ఓకే. మీకు థ్రెడ్ పైకి తీసుకోవడం వచ్చిందా? వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సింది. ఫ్లవర్ అంటే ఇప్పుడే మీకు హ్యాండ్ తిరగకపోవచ్చు. ఫస్ట్ ఇలా స్ట్రెయిట్ లైన్స్ తీసుకొని ఒకటి ఏంటంటే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఒకటి స్టిచ్ చేయండి, ఒకటేమో డౌన్వర్డ్ అంటే ఇలా కింద నుంచి పైకి ఒకసారి కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా కింద నుంచి పైకి ఒకసారి కుట్టండి అండ్ పైనుంచి కిందకి ఒకసారి కుట్టుకుంటురండి. ఇలా చేయడం వల్ల మీకు పైకి కిందికి ఈజీగా అలవాటు అయిపోతుంది చైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా రౌండ్గా మనం స్టిచ్చింగ్ ఈ గొలుసు ఏదైతే ఉందో ఇలా రౌండ్గా కుడుతూ ఉంటే మనకి ఏంటంటే హ్యాండ్కి ప్రాక్టీస్ ఎక్కువగా అవుతుంది. ఎటువైపు అయినా మనం ఇలా ఫ్రేమ్ తిప్పకుండా జస్ట్ ఫ్రేమ్ని ఇలాగే ఉంచేసి మనం ఎటువైపైనా స్టిచ్ చేసుకోగలుగుతాము. ఇలా కానీ లేదంటే ఇలా బాక్సెస్ కానీ ఇలాంటి డిజైన్స్ మీరు ఫస్ట్ వేసేసుకోండి. ఇవన్నీ మీకు ప్రాక్టీస్ అయ్యాక నెక్స్ట్ ఫ్లవర్ చాలా ఈజీగా వస్తుందండి మీకు. జస్ట్ 1 or 2-3 డేస్లో మీకు మొత్తం వర్క్ పర్ఫెక్ట్ అయిపోతారు. బట్ ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. థ్రెడ్ పైకి రావడం, నీడిల్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పడం, కింద తట్టించడం ఇవన్నీ మీరు కరెక్ట్గా గమనిస్తూ చేసుకుంటే ఏంటి మీకు చాలా ఈజీగా వస్తుందండి. నీడిల్ మాత్రం కంపల్సరీ ఫస్ట్ చాలా డెప్త్గా కొంచెం లోపలిగా తీసుకోండి. మీకు థ్రెడ్ చాలా ఈజీగా పైకి వస్తుంది. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఆరీ వర్క్ చాలా సింపుల్గా నేర్చుకుంటారండి. 2-3 డేస్లో మీకు చైన్ మొత్తం పర్ఫెక్ట్గా ఎటువైపు అంటే అటువైపు మీరు చైన్ వేసేలాగా ప్రాక్టీస్ అయిపోతుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే మనకి చైన్ స్టిచ్ వచ్చిందంటే చాలా వెరైటీస్ ఉంటాయండి ఇందులో. ఈ చైన్ స్టిచ్తో చాలా వెరైటీస్ మీరు నేర్చుకోవచ్చు అండ్ బ్లౌజ్ వర్క్ మీరు మీరే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం పైనకి లైన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఎలా స్టిచ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఇలా సింపుల్గా ఒక నాట్ వేసేసుకోండి. ఫస్ట్ ఐడియా ఉంది కదా మీకు, ఇలా నాట్ వేసేసుకోండి. ఏదైతే థ్రెడ్ ఇలా నాట్ వేసేసుకోండి. ఓకే, కనిపిస్తుంది కదండి నాట్, ఇలా వేసేసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఒక లెఫ్ట్ హ్యాండ్లో ఇలా పట్టుకోండి, మీ రైట్ హ్యాండ్లో నీడిల్ ఉంటుంది. మనం నీడిల్ పైనుంచి తీసుకుంటాం. ఈ థ్రెడ్ మాత్రం ఈ ఫ్రేమ్ కింద నుంచి ఇలా పట్టుకోవాలి. కింద నీడిల్ ఇలా స్ట్రైట్గా, ఈ హుక్ అనేది ఇట్ సైడ్ అప్వర్డ్, ఇప్పుడు ఇటు ఈ యారో మార్క్ ఉంది కదండి ఈ డైరెక్షన్లో మనం పైకి అంటే అప్వర్డ్ స్టిచ్ చేసేటప్పుడు ఇది ఈ యారో మార్క్ ఈ డైరెక్షన్లో ఉన్న ఫస్ట్ మనం నీడిల్ కిందికి పెట్టేటప్పుడు ఇలా ఉంటుందండి. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ కింద తట్టించిన తర్వాత తిప్పేసి ఇది మనకి మన వైపుకు ఈ హుక్ రావాలి. నెక్స్ట్ కింద థ్రెడ్ తట్టించేసి ఇలా పైకి వచ్చిన తర్వాత దీంట్లో నుంచి ఇలా తీసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా వస్తుందండి. ఇలా మీరు పైనకి స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ చాలా స్లోగా ఉంటుంది నేర్చుకునేటప్పుడు అండ్ మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంటే చాలా స్పీడ్ అయిపోతుందండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటే మీ హ్యాండ్కి స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు నాట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నాట్ ఇలా ఫస్ట్ తీసిన థ్రెడ్ ఉంది కదా, మళ్ళీ దాని పక్కనే ఇంకొక థ్రెడ్ తీయాలి పైకి అనాలి ఒకటి. ఓకే, ఇలా సెకండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫస్ట్ థ్రెడ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఈ సెకండ్ టైం తీసిన థ్రెడ్ ఉంది కదండి దీన్ని తీసుకురావాలి. అండ్ మళ్ళీ సెకండ్ టైం తీసుకొచ్చిన థ్రెడ్
నుంచి మళ్ళీ ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా నీడిల్తో గట్టిగా పట్టేసుకొని కింద థ్రెడ్ని గట్టిగా లాగండి. ఇంతే, నాట్ సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం పైనుంచి చూద్దాం, ఆరో మార్క్ కింద కొన్ని. సో మనం నీడిల్ కూడా ఇలా కిందకి పెట్టుకోవాలి. ఇలా కింద థ్రెడ్ తీసేసుకొని యాంటీ క్లాక్ వైజ్ తిప్పి మనం ఇలా డైరెక్షన్ చూడండి, హుక్ అనేది మళ్ళీ ఈ ఆరో మార్క్కి అపో డైరెక్షన్లో పైకి చూపిస్తుంది. మళ్ళీ కింద పెట్టేసి ఇలా యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతూ ఇలా థ్రెడ్ ఇలా తీసేసుకోవాలి. మీకు పైకి కిందకి ఫస్ట్ చైన్ వేయడం వచ్చిందంటే ఇంకా అన్ని వైపులో మీరు వేసేస్తారు. సింపుల్గా ఇలా వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా డెప్త్గా తీసుకొని పైకి అనేస్తుంటే మీకు ఈజీగా అయిపోతుంది. నాట్ మళ్ళీ ఇలా తీసేసుకొని మళ్ళీ ఒక థ్రెడ్ తీసేసుకొని ఇందులో నుంచి పైకి అనాలి కొంచెం. మళ్ళీ ఈ తీసిన దాంట్లో నుంచి మళ్ళీ ఫస్ట్ థ్రెడ్ని ఇలా నీళ్ళతో పట్టేసుకొని కింద థ్రెడ్ని కిందకి లాగాలి. నాట్ అయిపోతుంది. ఓకే, ఇలాగే ఈ రౌండ్స్ అండ్ ఈ స్క్వేర్ ఇలాంటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు సైడ్స్కి అండ్ అప్పర్ పైకి వేయడం, కిందికి వేయడం, ఇలా సైడ్స్కి వేయడం గొలుసు అలవాటైపోతుంది. ఊరికే ఇలా ఫ్రేమ్ ఇదంటే ఫ్రేమ్ తిప్పవచ్చు, కానీ మగ్గం స్టాండ్ పెట్టుకుంటే మనం తిరగలేము కదా, తిప్పలేము కదా. సో మనకి ఇలా అన్ని వైపులా మన హ్యాండే నీడిల్ తిరుగుతూ వచ్చేలా నేర్చుకోండి. ఓకే, ఇలా ఉంటాయి. సో ఇదండి ఇవాళ మనం నెక్స్ట్ ఓకే రేపు ఇంకొక స్టిచ్తో మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీష్ ట్రెండీ క్రాఫ్ట్స్.